ప్రేక్షకులకి నమస్కారం మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చెప్పుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది ఈ కాంబినేషన్ వచ్చిన ప్రతిసారి కూడా ప్రతి రాశికి ఒక మంచి చేస్తుంది ఖచ్చితంగా ఏమిటా కాంబినేషను ఏమిటా మంచి అని చెప్పి చూసుకున్నట్లయితే జీవకారకుడైనటువంటి గురువు తన స్వక్షేత్రంలో అంటే జీవకారకుడైన గురువు అంటే మనకి గురుగ్రహం ఎవరైతే ఉన్నారో తనని జ్యోతిషాస్త్రంలో జీవకారకుడు అంటూ ఉంటారు ఆ గురువు ధనస్సులో కానీ మేనంలో కానీ ఉన్నప్పుడు తన స్వక్షేత్రాలు అవుతాయి అలాగే కర్మకారకుడైన శని తన స్వక్షేత్రాల్లో అంటే మకరంలో కానీ కొమ్మంలో ఉన్నప్పుడు స్వక్షేత్రాలు అవుతాయి ఈ గురువు శని ఇద్దరు ఒకేసారి ఉండాలి అంటే ఒక్కొక్కసారి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పట్టొచ్చు ఒక్కొక్కసారి అరవై సంవత్సరాలు పట్టవచ్చు ఒకసారి తొంభై సంవత్సరాలు కూడా పట్టొచ్చు కానీ న్యాచురల్గా లక్కీగా థర్టీ ఫైవ్ ఇయర్స్కి అయితే ఒకసారి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు ఎందుకంటే మకరంలోనో కుమ్మంలోనో శని ఉన్నప్పుడు ఆ గురువు కనుక మేషంలోనో మిథునంలో ఉన్నాడు అనుకున్నప్పుడు కుదరదు కానీ చాలా రేర్గా వచ్చే కాంబినేషన్ ఇది కానీ వీళ్ళిద్దరూ కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఇద్దరూ ఒక భావాన్ని కనుక చూస్తే అంటే జీవ కర్మ సంయోగం అంటారు జీవ కర్మ సంయోగం అంటే జీవుడు ఆ కర్మని ఫ్రూట్ఫుల్గా అనుభవించేటువంటి సంయోగం ఇవి ఎటువంటి వాటికి దారితీస్తుందంటే మేజర్ ఇన్సిడెంట్స్ లైఫ్లో మేజర్ ఇన్సిడెంట్స్ ఒక మంచి మలుపునిస్తుంది ఆ రకంగా ఈ యొక్క గురుశనులు ఏ ఏ తేదీల నుంచి ఏ ఏ తేదీల వరకు ఒక భావాలను వీక్షిస్తున్నాయి ఆ యొక్క భావం వీక్షణ ద్వారా ఏ ఏ రాసుల వరకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఇరవై నాలుగు నవంబర్ నుంచి పదిహేడు జనవరి వరకు అంటే దాదాపుగా యాభై నాలుగు రోజులు ఒక భావాన్ని వీక్షిస్తాయి దాని తర్వాత పదిహేడు నవంబర్ నుంచి ఇరవై రెండు ఏప్రిల్ వరకు మరొక భావం మీద ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం ఉండడం వల్ల మరొక అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది మరి ఈ సమయంలో ఇవి అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు కొన్ని గ్రహాలు ఈ రిజల్ట్ రాకుండా ఆపుతుంటాయి అంటే అవేవో మన మీద కక్షకట్టి కాదు మన కర్మే ఆ గ్రహ రూపేణ ఆగుతూ ఉంటుంది ఆ గ్రహ రూపేణ వచ్చి దానికి మరి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే కుంభ లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు కుంభం వారికి ఇక్కడ ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి అప్పు లభించడము ఇదేంటంటే అబ్బు లించబ్బు లభించడం కూడా యోగమేనా అంటే హండ్రెడ్ పర్సెంట్ యోగం అది మీకు లోన్ కనుక లభించకపోతే వాళ్ళు అనుకున్న డిజైర్స్ కూడా నెలవేరు ఎలాంటి ఒక వ్యాపారం అనుకుంటున్నాము లోన్ లభించట్లేదు ఏం చేస్తామంటే ఎలా చేస్తాము వ్యాపారాన్ని చేయలేంగా ఆ లోను సక్రమంగా వాడుకోవడం ద్వారా ఒక కోటి రూపాయలు లోన్ తీసుకుని వంద కోట్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఆ కోటి రూపాయల లోన్ సరిగ్గా వాడుకోకపోవడం వల్ల మరలా ఇంకా అప్పులు పాలైన వాళ్ళు కూడా ఉంటారు అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటంటే లోన్స్ వల్ల మీకు ఇబ్బంది ఉందా మంచి ఉందా చూసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా జన్మజాతకం పర్సనల్ చార్ట్ తీసుకున్నప్పుడు లోన్స్ మూలంగా బెనిఫిట్ టైం ఉంటుంది లోన్స్ మూలంగా ఇబ్బంది పడేటువంటి సమయం కూడా ఉంటుంది అది బికాజ్ ఆఫ్ మీ జన్మజాతకంలో ఉన్న యోగము గోచార ఫలితము వీటి వల్ల అది డిసైడ్ అవుతూ ఉంటుంది అయితే ఇక్కడ మాత్రం కుమ్మం వారికి కలిగేటువంటిది ఒకటి లోన్స్ రెండవది పోటీ పరీక్షల్లో చక్కగా రాణించడము అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ రిజల్ట్ ఇస్తూ ఉంటుంది డైలీ లైఫ్ ఏదైతే ఉంటుందో నిత్య జీవితం ఉంటుంది కదా మన డైలీ రొటీన్ లైఫ్ కొంతవరకు ప్రశాంతమైన వాతావరణంలో కూడా వెళ్తుంది ఇక్కడ ఎప్పటి వరకు ఈ యొక్క జనవరి పదిహేడు వరకు జనవరి పదిహేడు తర్వాత ఎప్పుడైతే శని భగవానుడు మారతాడో చాలామందికి ఏంటంటే అమ్మో లగ్నంలోకి శని వస్తాడు కదండి జనవరి పదిహేడో తేదీ ఏళ్ళనాడు శని జరుగుతుంది కదా అప్పుడే మంచి ఫలితాలనుకుంటాం ఎప్పుడో కూడా గుర్తుపెట్టుకోండి ఏళ్ళ శనిలోనే మహామహా గొప్ప వాళ్ళ నాయకులు అయ్యారు ఎన్టీ రామారావు కావచ్చు మన అర్ధాష్టమ శనిలో మన జగన్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎందుకంటే శని అంటే మీకేది ఇవ్వకపోవడం కాదు గుర్తుపెట్టుకోండి మీ కర్మ మీరు చేసేలా చేయడం అప్పుడు ఆ టైంలో మీకు ఏ కర్మ ఉందో అది ఇస్తుంది ఇచ్చే కర్మ ఏంటంటే కుంభం వారికి ఉద్యోగ యోగం అనే కర్మ ఇస్తుందండి అదేమిటండి శని అలా ఎలా ఇస్తాడంటే శ్రమ చేయాలి కదా శ్రమకారకుడు కదా ఇంట్లో ఉంటే సుఖం శని అక్కడ పని చేయట్లేదు మీరు ఎప్పుడైతే కష్టపడుతున్నారు ఉదయం హడావిడిగా లేచి ఇంట్లో వాళ్ళకి కావాల్సింది తయారు చేసేసి స్త్రీలైతే మరి ఇంట్లో వంట కూడా చేసేసుకొని బయలుదేరుతారు హడావిడిగా వెళ్తున్నాము బస్సులోనో ట్రాఫిక్లోనో బండి మీద వెళ్ళాము అక్కడ పొద్దున్న సాయంత్రం చేసి మళ్ళీ హడావుడి ఇంటికి వచ్చి అలసిపోతున్నాం అదే కర్మ అలసిపోయేలా చేస్తాడు అంటే జాబులు ఇస్తాడు ఇక్కడ ఎందుకు ఇస్తాడు గురువు యొక్క సంబంధం కూడా ఉంది కాబట్టి ఇస్తాడు అంటే కొత్త ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్తది చాలా చక్కగా ఇస్తుంది ఇక్కడ రిజల్ట్ అనేటువంటిది ఉన్న ఉద్యోగంలో కూడా కొంతవరకు కొత్త బాధ్యతలు వస్తాయి కొత్త ఉద్యోగాలు కూడా ఏర్పడతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అందులో ప్రధానంగా మీరు ఏదైనా సెక్యూరిటీ సర్వీసెస్ కావచ్చు లేకపోతే ఏదైనా భూ సంబంధించిన రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించిన ఆయన ట్రైనింగ్ ట్రైనింగ్ రిలేటెడ్ టీచింగ్ రిలేటెడ్ ఎందుకంటే రెండు రెండు గ్రహాలు కలిపి కదా ఎనీ ట్రైనింగ్స్ టీచింగ్స్ ఇట్లాంటి వాటిల్లో కూడా ఇస్తూ ఉంటుంది యోగం అనేటువంటిది చూసుకున్నట్లయితే అలాగే కొన్ని కొన్ని సడన్గా కొన్ని చేసే నిర్ణయాలు కొన్ని మార్పుల వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం సడన్గా మారిపోయేవండి మంచి ఫలితం ఇస్తుంది అక్కడ ఇవ్వదనేం లేదు ఎందుకు అష్టమం మీద కూడా గురువు దృష్టి ఉంది దశమం మీద కూడా గురువు దృష్టి ఉంది డైలీ లైఫ్ అయినటువంటి ఆరో భావం మీద కూడా గురువు దృష్టి ఉంది కాకపోతే ఈ రెండు భావాల మీద శనితో కలిసినటువంటి దృష్టి ఉంది ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి అక్కడ అయితే ఇది ఇంకా మంచి ఫలితాలు కావాలంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఈ మంచి ఫలితాలు ఆగకుండా రావాలంటే ఏ గ్రహాల అనుగ్రహం కలగాలో ఆ గ్రహాలకు చేసుకుంటుండాలి నేను గ్రహాలు ఈ గురుసేనుల యొక్క అద్భుతమైన ఫలితాలు రావాలంటే కొన్ని గ్రహాలకి కూడా దీపారాధన చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి చెప్పాను ఏమిటవి అంటే రాహువు కేతువు అదేవిధంగా కర్మకారకుడైనటువంటి శని భగవానుడు రాహు అంటే కాలం ఇప్పుడు ఈ కాలంలో మీరు ఒక మంచి ఫలితం రాబోతుంది అనుభవించాలంటే కాలానికి కారకుడైన రాహువుని మీరు ప్రసన్నం చేసుకోవాలి అదేవిధంగా మోక్షము ఏదైనా ఒక పని ఎండవ్వాలన్నా ఆగేటువంటి ఆకుండా క్లియర్ అవ్వాలనే కేతువు యొక్క అనుగ్రహం కావాలి అదేవిధంగా కర్మకారకుడు శని భగవానుడు అంటే శని భగవానుడు కర్మని మంచి కర్మను అందించాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు శని భగవానుడు మకర రాశిలో ఉండి గురువుని చూస్తూ అందిస్తున్నాడు ఫలితాన్ని ఆ శని భగవానుడు యొక్క అనుగ్రహం కావాలంటే కూడా శని భగవానుడు చేసుకోవాలి ఏం చేయాలండి చాలా సింపుల్ మీకు దగ్గరలో నవగ్రహాలు ఉంటాయి కదా చక్కగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి అక్కడ చాలామంది ఏం చేస్తారంటే నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత వచ్చి కాలు కడుక్కుంటారు కాదండి నవగ్రహాల దగ్గరికి వెళ్లే ముందు కాలు కడుక్కోవాలి కాలు కడుక్కొని చక్కగా అక్కడికి వెళ్ళి ఆ గ్రహాల్లో రాహువు కేతువు శని ఈ మూడు గ్రహాల దగ్గర చక్కగా ఏం చేస్తారంటే మీరు శుభ్రపరచండి అక్కడ శుభ్రపరిచి వీలైతే కుజుడు కూడా చేసుకోవచ్చు తప్పేం లేదు శుభ్రపరిచి వాటికి పసుపు కుంకుమ గంధములతో అలంకరణ చేసి అక్కడ దీపారాధన చేసి ఏదైనా ఒక నైవేద్యం పెట్టండి బెల్లం కావచ్చు మిశ్రీ కావచ్చు అరటి పండు కావచ్చు ఏదైనా సరే పండు పెట్టండి పెట్టి చక్కగా ప్రదక్షిణం చేసుకొని ఎందుకంటే ఈ మూడు గ్రహాల అనుగ్రహం ఉంటేనే మరలా మీకు ఈ ఫలితం వస్తూ ఉంటుంది మీకు దగ్గరలో కనుక గణపతి ఆలయం ఉన్నా అదేవిధంగా దుర్గాదేవి యొక్క ఆలయం ఉన్నా వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి యొక్క ఆలయం ఉన్నా లేదా కాలభైరవుడి యొక్క ఆలయం ఉన్నా దర్శించుకోండి ఎప్పుడు కూడా మనకు ఒక యోగం సిద్ధించాలంటే గ్రహ ఆరాధన మరియు భగవత్ ఆరాధన భగవంతుడి యొక్క కృప ఆ ఈశ్వరుడి యొక్క కృప ఉండాలి గనక చేశారా మీకు ఈ రెండు గ్రహాలు ఇచ్చేటువంటి శుభ ఫలితం ఏదైతే ఉంటుందో ముప్పైకో ముప్పై సంవత్సరాలకో ముప్పై ఐదు సంవత్సరాలకు అరవైకో వంద సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తూ ఉంటుంది కాంబినేషన్ అనేటువంటిది అంత ఈజీగా రాదు ఇది కాబట్టి ఈ యొక్క గ్రహ ఆరాధన దేవతారాధన చేసుకొని మీరు తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ